జనరల్గా ఏదైనా సినిమా ఈ మధ్య ఎలా అయిపోయిందంటే మన మనకి అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. సో ఒక ఒక ట్రైలర్ చూస్తే ఆ ట్రైలర్ కొంచెం టీజర్ లాగా పనికొస్తుంది. ఈ సినిమా చూద్దామా చూడొద్దా అని డిసైడ్ అవుతాం. తర్వాత వెళ్ళి సినిమా చూసినప్పుడు ఆ సినిమా మూడ్లోకి వెళ్ళటానికి అంటే మన ఫోన్లు పక్కన పెట్టి మన ఆలోచనలు పక్కన పెట్టి మెల్లమెల్లగా ఆ సినిమాలో ఉన్న కథకు కనెక్ట్ అయ్యి ఆ సినిమా ఫీల్లోకి మనం వెళ్ళడానికి అప్పుడప్పుడు ఇంటర్వెల్ దాకా టైం పడుతుంది. అప్పుడప్పుడు కొన్ని సినిమాలు క్లైమాక్స్ దాకా టైం పడుతుంది, కొన్ని సినిమాలకు అసలు వెళ్ళాం. ఫస్ట్ టైం అనుకుంటే చాలా కాలం తర్వాత ఒక ట్రైలర్తోనే ఆ సినిమా మూడ్లో ఆల్రెడీ ఉన్నట్టు అనిపించింది. సో అంటే థియేటర్కే ఆ సినిమా మూడ్లో వెళ్ళటం ఐ థింక్ చాలా కాలం తర్వాత అర్జున్ రెడ్డితో జరగబోతుంది. ముందు షాకింగ్గా ఉంది. అండ్ మన తెలుగులో తెలుగు సినిమాలో వచ్చిన మార్పు ఆల్రెడీ మనం చూస్తున్నాం బోల్డెన్ సినిమాల ద్వారా. అండ్ డెఫినెట్గా అర్జున్ రెడ్డి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అనిపించింది. ఎప్పుడైనా సరే సినిమా ఇండస్ట్రీలో కొత్త రకమైన సినిమా, ఒక రిఫ్రెషింగ్ ఫిల్మ్ వచ్చినప్పుడు అలాంటి ఒక సినిమాకి అలాంటి ఒక టీమ్కి ఒక మంచి ప్లాట్ఫామ్ అవసరం. అండ్ అలాంటి ఈ నేను రీసెంట్గా నాకు నేను న్యూస్ విన్నాను ఏషియన్ ఫిల్మ్స్ ఈ సినిమాని టేక్ ఓవర్ చేసుకున్నారని చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఒక ఇలాంటి ఒక మంచి ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళడానికి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ అవసరం. ఎప్పుడైతే ఇలాంటి ఒక టాప్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఇలాంటి సినిమాల్లో ఇలాంటి కంటెంట్లో నమ్మటం మొదలెడతారో దెన్ ది చేంజ్ విల్ హ్యాపెన్. అండ్ ఐ థింక్ అండ్ ఆల్రెడీ మనం చేంజ్ చూస్తున్నాం. అండ్ అర్జున్ రెడ్డి ఇంకో మెట్టు ముందుకు తీసుకెళ్తున్నాను నమ్ముతున్నాను. అండ్ ఇలాంటి ప్రయత్నాన్ని మా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయి ఈ రోజు దాకా మనం ఫాలో అవుతున్న ఫార్మాట్లు ఫార్ములాలు అన్నిటినీ చించి పక్కన పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.